బాత్ రెడీ అయింది. సరుములకి వేసాను చూడండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకో చూడండి. దీంట్లో అన్ని పదార్థాలు పడ్డాయి కాబట్టి అన్ని బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్టీ టేస్టీ మిస్ బెల్లబాదు రెడీ చూడండి. వెజిటేబుల్స్ అన్నీ పడినాయి దీంట్లో. క్యారెట్ మొలకలు అన్ని బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ దోసకాయ ముల్లంగి ఆలు ఒక టమాటో బీన్స్ మొలకలు ఎత్తిన పెసలు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్కి కావాల్సిన కాయగూరలు చూపించాను ఫస్ట్. ఇప్పుడు కందిబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు ఒక బౌల్ నుండి తీసుకుంటే సగం బియ్యం తీసుకోండి. ఇవి అంటే డబల్ కందిబ్యాళ్ళు డబల్. ఇవి చేసే ముందు ఒక అర్ధగంట నానబెట్టుకోండి, 10 నిమిషాలైనా. ఇవి నానబెట్టుకుని కాయగూరలు కోసుకుంటే కందిబ్యాలు బాగా నానుతాయి, తొందరగా ఉడుకుతాయి మనకి. బియ్యం ఇది, ధనియాల పొడి, కారం, గరం మసాలా. ఇది బ్యాళ్ళ పొడి మీకు చూపించాను ఇంతకుముందు, అది కావాలంటే లింక్ జత చేస్తాము. ఇది మామిడికాయ ఉప్పు పసుపు వేసి పెట్టినది అన్నమాట, నిల్వ ఉండేది. ఇది గొజ్జు, మామిడికాయ గొజ్జు. మీ ఇంట్లో ఇది అవైలబుల్ లేదంటే చింతపండు నానబెట్టి రసం పిండి వేసుకోండి. ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు నీళ్ళలో నానేసి పెట్టినాను. ఇవి మిక్సీకి వేసుకుని లాస్ట్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను, నీళ్లు పెట్టాను చూడండి. నీళ్లు పెట్టి ఇప్పుడు కందిబ్యాళ్ళు నానబెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసుకుందాం. నానబెట్టిన కందిబ్యాళ్ళు నానితే తొందరగా ఉడుకుతాను. క్యారెట్ ముక్కలు, కాయగూరలు అన్నీ వేసేసుకుంది. ఇది ఇది దోసకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, ఆలు, బీన్స్ అన్నీ వేసేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసి పెట్టేద్దాం. పసుపు పెట్టాం ఇంక. ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, ఓ 2 విలేజీలు వచ్చి 2-3 రాణియండి ఉడికేస్తాయి. కుక్కర్ పెట్టా, స్టవ్ అంటించి కుక్కర్ పెట్టాను చూడండి. ఇది బియ్యం కూడా ఓ 10 నిమిషాల ముందర నానేసాను, ఇట్లుంటాయి. ఇప్పుడు కుక్కర్ కూడా పెట్టేసుకుందాం. అందులోమో కందిబ్యాళ్ళు కాయగూరలు అన్నీ వేసి పెట్టాను పెద్ద కుక్కర్లో. దీంట్లో అన్నం పెట్టుకుందాం. అప్పుడు 2 రెడీ అయిపోతాయి మనకి ఒకటేసారి. మంట పెట్టండి స్టవ్, విజిల్స్ 2 రానియండి. మామూలు అన్నానికి ఎట్లా రాణిస్తారు మీరు అట్లా రానియండి. స్టవ్ ఆఫ్ చేసినాం కదా. ఇప్పుడు చూడండి కూరగాయలు దీంట్లో బ్యాళ్ళు అన్నీ వేసాను, ఎట్లా ఉడికినాయి చూడండి. చూడండి అన్నీ ఉడికిపోయినాయి. బ్యాళ్ళు ముందుగా నేను ఆడబెట్టేందుకు మనము మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు చూపిస్తాను స్టవ్ వెలిగించి చూడండి. ఇట్లా మందపాటి గిన్నె పెట్టినారంటే మాడకుండా మనకు బాగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇదా చూడండి ఒక పెద్ద స్పూన్ వేసాను. ఇష్టం కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు మనము, నాకు అభ్యంతరం లేదు. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. కాయగూర ముక్కలు అన్నీ ఉంటాయి కదా, మంట పెద్దగా పెట్టండి. కాగాక తర్వాత చేస్తాం. నెయ్యి వేడెక్కింది కదా, నెయ్యి నూనె. ఇప్పుడు ఆవాలు, మామూలు మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో తర్వాత వేసుకుంటాం కదా అట్లాగే, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ఏ దాంట్లో ఎండుమిర్చి పడితేనే మనకు తర్వాత ఘాటు వచ్చేది. కరివేపాకు,
చూడండి తర్వాత ఇక కాల్చుంది ఇంత మొత్తం కొంచెం కలుపుకుందాము కొంచెం కలుపు మార్తాయి కదా తర్వాత అప్పుడు మనం టమాటాలు పీసులు ఇట్లా కట్ చేసుకున్నాం ఒకటైనా వేసుకోవచ్చు రెండైనా వేసుకోవచ్చు మన ఇష్టం మీకు మీరు చేసుకునే దాన్ని బట్టి వేస్తున్నాను చూడండి టమాటాలు వేసాను జీడిపప్పు కూడా పెట్టాను కొద్దిగా నీళ్ళలో నానేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం దీంట్లో కూడా వేస్తాము ఓ 10 పీసులు పెట్టాను కొంచెం కలుపుకోండి తర్వాత మీకు మొలకలు అని చెప్పాను ఇది స్పెషల్ నానబెట్టుకొని ఎట్లా మొలకలు చేయాలని చూపించాను మీకు వీడియోలో మళ్ళీ కావాలంటే అది చూపి లింక్ ఇస్తాను చూడండి ఇట్లా మొలకలు మనం ప్రతి దాంట్లో ఇట్లా మొలకలు వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఆరోగ్యానికి బాగుంటుంది ఇప్పుడు తినే ఫుడ్లో ఏమి ఉండదు మనకి కాబట్టి ఇది వేస్తాం ఇట్లా అంతా ఇది మామిడికాయ పసుపు ఉప్పు వేసి నానబెట్టేది మీకు ఇట్లా అవైలబుల్ లేదంటే చింతపండు నానబెట్టి రసం వేసుకోండి ఈ కప్పు వేస్తున్నాను చూడండి కప్పు వేళ్ళు వేసాను కదా తన కప్పు బియ్యం వేసాను ఇది నా కొంచెం కలిపేస్తుంది కొద్దిగా వంట స్లో చేసుకోండి మళ్ళీ మారిపోతుంది ధనియాల పొడి జీలకర్ర ధనియాలు కరివేపాకు అంత చేసి పెట్టుకునేది ఇంత చేసి పెట్టుకునేది ఈ పొడి కూడా మీకు పెట్టాను రెండు స్పూన్లు వేసాను చూడండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఎక్కువ వేసుకుంటే ఘాటు తినలేదు కొంతమంది మీకు కొంచెం తింటామంటే వేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లే కొద్దిగా పసుపు అప్పుడు బ్యాళ్ళలు వేసాము మళ్ళీ కొద్దిగా వేద్దాం ఇప్పుడంతా కలుద్దాం మామిడికాయ గుజ్జు కదా కొంచెం మగ్గితే మనకు బాగుంటుంది ఉప్పు చూసేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ గుజ్జేసాం కదా చూసేసుకోవాలి ఇప్పుడు కారం ఎండుమిర్చి కారం కూడా అంతే మీకు కారంగా తినగలుగుతామంటే కొంచెం కారం వేసుకోండి లేదంటే చూసేసుకోండి నేనైతే కొంచెం ఫ్రెష్గానే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీంట్లో బేళ్ళ పొడి అన్నీ పడతాయి మళ్ళీ కొబ్బరి పాలు పడతాయి అప్పుడు చప్పదనం వచ్చేస్తుంది ఈ మగ్గినాయి కదా ఇప్పుడు మనం కూరగాయలు ఉడికించుకున్నాం కదా కుక్కర్లు వేసి బేళ్ళు కూరగాయలు అవి వేసేద్దాం అదే అన్నీ ఉడికినాయి కదా ఇంకిట్లా దీంట్లో ఉంచేద్దాం అన్నీ చూడండి బ్యాళ్ళు కూడా ఉడికిపోయినాయి కదా నానబెట్టుకుంటే ఇక్కడ తొందరగా అయిపోతుంది మనకు వంట మీకు ఇంట్లో అన్నీ ఒక్కొక్కటి కూరగాయ మిగిలిపోయింది అనుకోండి ఇట్లా బిస్మిల్లా బతుకు ఉపయోగించుకోండి ఈరోజు ఏం వంట చేయాలని అని మనకు ఆలోచన ఉండదు హాయిగా ఒక ఐటెం వచ్చేస్తుంది తిన్నాక మనకి చూడండి అన్నీ కందిబ్యాళ్ళు ఏమన్నా కానొస్తేనే లేదు కాయగూరలు ఉడికిపోయినాయి అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు అన్నం ఉడకబెట్టాం కదా వేరే కుక్కర్లో అన్నం కూడా చూద్దామండి అయితే అన్నం కూడా వేసేద్దాం ఏం లేట్ అవసరం లేదు కంకప్పు బియ్యం పెట్టాం కదా చూడండి అన్నం కూడా అన్నం కూడా అయింది చూడండి దాంట్లో గడ్డలు వేసి బ్యాళ్ళేసి పెట్టాను దీంట్లో ఏమో అన్నం పెట్టాను కొంచెం గరిట తెచ్చు అనుకోండి కొద్దిగా మెత్త ఏంటో కొద్దిగా అట్లా అనుకుంటే బాగుంటుంది కలిసిపోతుంది కొంచెం ఇప్పుడు అన్నం కూడా వేసేస్తాను చూడండి
ఇక్కడ అన్నమైంది ఇక్కడ బ్యాళ్ళు ఉడికిని ఇప్పుడు ఇది అయిపోయింది అంత 15 నిమిషాలు అంతే టైం కొంచెం అంత కలుపు బాగా ఇట్లా అంత కలిపేసాలి అన్నం వేసాం కదా చూడండి అంత కలిసిపోవాలి ఇట్లా కాయగూరలు అన్నము అన్నీ గరం మసాలా ధనియాల పొడి అన్ని కొంచెం దీంట్లో వాటర్ వేసి ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు ఉడకాలి ఎందుకంటే గడ్డలకి అంత పట్టాలి కదా మసాలా చూడండి కొంచెం వాటర్ వేద్దాం కొంచెం ఈ కుక్కర్లో ఇప్పుడు అన్నం ఉంది కదా ఇది కడిగిస్తాం వేస్ట్ ఎందుకు చేయాలా ఇదే వేసేస్తాం ఇంకో 2 గ్లాసులు నీళ్ళు ఒక 2 గ్లాసులు పడుతుంది ఎందుకంటే అంత ఉడకాలి కదా 2 గ్లాసులు పడుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను ఇంకో గ్లాస్ వేస్తాను చూడండి మనం అన్నీ వేసాం కానీ ఉప్పు వేయలేదు మెయిన్ ఉప్పు కదా మనకి ఉప్పు వేద్దాం అప్పుడు దాంట్లో మామిడికాయలో ఉప్పు ఉంటుంది కొద్దిగా చూసి వేసుకోండి మీరు చింతపండు వేసుకుంటా అంటే మామూలుగా కారానికి వేసుకోండి అంత కలిపేద్దాం మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేద్ది ఒక 5 నిమిషాలు ఉడికనిద్దాం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా కొద్దిన ఇట్లా చిన్నగా జీడిపప్పు ఈ నీళ్ళు కూడా పడేయకండి గ్రైండ్ చేస్తే ఇప్పుడు వేసుకొని ఉపయోగించుకుందాం ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇది గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ మనం చూద్దామండి ఇప్పుడు 5 నిమిషాలు అన్నాను కదా మీరు కొంచెం మధ్యలో అట్లా కలుపుకుండాలి మూత తీసి అలాగే వదిలే వదిలేదండి చూడండి మంట తగ్గించుకుందాం కొద్దిగా అప్పుడు మనం బ్యాళ్ళ పొడి వేయలేదు ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతుంది ఇది 4 రకాల బ్యాళ్ళతో చేసినది బ్యాళ్ళ పొడి ఇది కూడా మీకు చూపించాను లింక్ ఉంది వంటాయింటి పౌడర్స్ అని పెట్టాను అది చూడండి దాంట్లో బ్యాళ్ళ పొడిగా ఇది ధనియాల పొడి అన్నీ ఉన్నాయి మొత్తం 3 స్పూన్లు వేసాను మంట తగ్గించినాం కదా ఈ బ్యాళ్ళ పొడి వేస్తేమంటే మంచి వాసన వస్తుంది అనమాట మనకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది కదా కొంచెం మొలకలు అవి వాడండి ఇప్పుడు ఏమంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కదా ఇప్పుడు కొబ్బరి పాలు చేసుకున్నాను కదా మిక్సీకి వేసాను కదా మీకు చూపించాను కదా మిక్సీలో చూడండి ఇట్లా ఇది మిక్సీకి అంత ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి వేద్దాం ఎందుకంటే కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుంది దాన్ని తట్టుకొని ఉంటుంది కదా ఇప్పుడు బ్యాళ్ళ పొడి వేసినాము కొబ్బరి జీడిపప్పు వేసినాము చూడండి కలర్ కొబ్బరి పాలు వేసే వరకు కలర్ చూడండి ఎంత మారిపోయిందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అన్నీ పడ్డాయి కాబట్టి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది దించి సర్వింగ్ బౌల్కి తీసుకుందాం బిసిబాళ్ళకి పెరుగు పచ్చడి అయితే టేస్టీగా ఉంటుంది తర్వాత చిప్స్ కూడా దీంట్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి పెరుగుని ఇట్లా జిలికాం చిక్కగా గట్టిగా ఉంటుంది కదా పెరుగు ఇది ఇట్లా గట్టిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే నీళ్ళు ఉంటే బాగుంటుంది తర్వాత ఉప్పు వేద్దాం కొద్దిగా లైట్గా ఎక్కువ వేసుకోద్దండి దానికి దీనికి ఎక్కువ అయిపోతుంది మరి ఓకే కొద్దిగా చా తర్వాత ఆనియన్స్ చిన్న కట్ చేసి పెట్టుకున్నాం ఇలా ఒక గడ్డ ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాం దీనికి కాంబినేషన్ అనమాట విశ్వాళ్ళ వాటికి ఇది కొత్తిమీర
చూడండి కొత్తిమీర చేసినాను ఆనియన్ చేసినాను ఉప్పు చేసినాను పెరుగు ఇట్లా చిలికి చేసినాను చాలా బాగుంటుంది ఇట్లా బిస్వాలతో ఇది కలుపుకొని నంచుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది పెరుగు పచ్చడింది కదా ఇలా తీసుకొని దీంత ఇలా తీసుకొని తింటే చాలా టేస్టీ టేస్టీగా బిస్వాలబాద్ ఉంటుంది దాంతో పాటు మనము ఇది చూడండి చిప్స్ నిమ్మకాయ పచ్చడి కారం లేకుండా ఉప్పుకాయ ఇది దాంట్లోకి నంచుకొని తింటే కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది బిస్వాలబాద్ రెడీ।